రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభుత్వ పాలసీలపై అభిప్రాయాలు వ్యక్తపరచవలసిన స్వతసిద్ధ బాధ్యత చంద్రబాబుపై ఉంది. రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తే ఆయన సారథ్యంలోని పార్టీ ఎన్నికల అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని హైకోర్టు అంది. మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘించారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల సందర్భంగా కోర్టు విశ్లేషించిన షరతులను చంద్రబాబు కట్టుబడి ఉంటున్నారనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులను నియమించాలన్న సిఐడి అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే అదనపు షరతులు విధించాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లోని అభ్యర్థనను పాక్షికంగా అనుమతించింది. పబ్లిక్ మీటింగ్లో పాల్గొనకూడదని చంద్రబాబుకు స్పష్టం చేసింది. ర్యాలీలు నిర్వహించడం కానీ అందులో పాల్గొనడం కానీ చెయ్యొద్దని ఆదేశించింది. స్కిల్ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేస్తూ సిఐడి వేసిన అనుబంధ పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలు ఇచ్చారు. మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఎలాంటి మీడియా సమావేశాలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించకుండా అదనపు షరతులు విధించాలని కోరుతూ సిఐడి అధికారులు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి కోర్టుకు నివేదికలు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. అనుబంధ పిటిషన్పై కోర్టు విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్, సిఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు. చంద్రబాబు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మధ్యంతర బెయిల్ను కస్టోడియల్ బెయిల్తో సమానంగా చూడలేమని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు. సిఐడి కోరిన విధంగా చంద్రబాబు కార్యకలాపాలు పరిశీలించేందుకు ఆయన ఇంటి వద్ద ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులను నియమించడం గోప్యతా హక్కును హరించడమేనని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది చేసిన వాదనలో బలముందని చెప్పారు. ఆయనపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు అధికార పార్టీ ప్రోద్బలంతో సిఐడి కేసు నమోదు చేసిందని సీనియర్ న్యాయవాది వివరించారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో దర్యాప్తు సంస్థకు ఏం సంబంధం అనే విషయంపై సిఐడి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయ కార్యకలాపాలపై షరతులు విధించడం దర్యాప్తు ప్రక్రియకు ఏ విధంగా దోహదపడుతుందో సిఐడి వివరణ ఇవ్వాలి. కోర్టు విధించే అదనపు షరతులు దర్యాప్తునకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది వాదనలో బలముంది. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మధ్యంతర బెయిల్పై ఉండగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అభిప్రాయాలు, ప్రకటనలు చేయకుండా నిరోధించడం వాక్ స్వాతంత్ర హక్కుపై ప్రభావం చూపుతుంది. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇచ్చామని, చంద్రబాబు సాధారణ కార్యకలాపాలు నిర్వహించకూడదని, అభిప్రాయాలు వ్యక్తపరచరాదని చెప్పడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి చంద్రబాబు ర్యాలీ నిర్వహించి రాజకీయ ప్రసంగం చేశారని ఏఏజీ పేర్కొన్నారని, జైలు నుంచి విడుదలయ్యాక ఆయన చేసిన ప్రసంగం, నిమగ్నమైన కార్యక్రమాల వివరాలు పెన్ డ్రైవ్లో కోర్టు ముందు ఉంచారని, వాటిని పరిశీలిస్తే చంద్రబాబు పబ్లిక్ మీటింగ్, పొలిటికల్ ర్యాలీ నిర్వహించినట్లు కనబడడం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తనను పలకరించడానికి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు చాలా సహజం. ఆయన్ను చూసేందుకు వెళ్ళొద్దని ప్రజలకు ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. చంద్రబాబు చూడడానికి ప్రజలు రావడాన్ని దర్యాప్తునకు అవరోధంగా చూడలేము. గుంపులుగా వచ్చే ప్రజలను నియంత్రించే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప చంద్రబాబు ప్రజా సమూహాన్ని నియంత్రిస్తారని ప్రభుత్వం ఆశించకూడదు. కోర్టు ముందు ఉంచిన వివరాలను పరిశీలిస్తే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. మధ్యంతర బెయిల్ దాఖలు చేసిన సమయంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరలేదనే విషయాన్ని గుర్తుపెట్టు. వైద్య పరీక్షలతో పాటు సభలు, ర్యాలీలు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్లయితే ఆ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలా లేదా అనే ప్రశ్న తలెత్తేది. కోర్టు ముందున్న వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సభలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని చంద్రబాబును ఆదేశిస్తున్నాం. ఇది ఆయన ప్రాథమిక హక్కులను హరించడం కిందకు రాదు. కోర్టు విధించింది సహేతుకమైన షరతు. చంద్రబాబు దర్యాప్తు సంస్థను దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన షరతులను
విధిస్తున్నాము. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో విధించిన షరతులకు అదనంగా స్కిల్ కేసు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, సభలు ర్యాలీలు నిర్వహించవద్దని, వాటిలో పాల్గొనవద్దని షరతులు విధిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నుంచి విడుదలైన చంద్రబాబును పలకరించడానికి ప్రజలందరూ ఒకచోటుకు చేరినట్లు కనబడుతోంది. అందుకు ప్రతీకగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనను చూడడానికి వచ్చే ప్రజలను నిరోధించే పరిస్థితిలో ఆయన లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.